ఉగాది తర్వాత కేసీఆర్ రోడ్ షో ఎందుకు సార్ బహిరంగ సభలు కారణం పెట్టి ఇంకా మిగిలిన చూపిస్తాను దేనికోసం ఇగో ఇక ఈ రోడ్ షో చూపి ఇగ ఇగ ఈ రోడ్ షో చూపి అరే కేసీఆర్ కేటీఆర్ అరేస్టా ఉన్నట్టున్నాయి అవి ఇలా లెక్కలేవు ఇక ఆయన కుక్క పిల్లని తీసుకొని పోతున్నాడే టీఆర్ఎస్ జెండా కట్టి కుక్కొని పోతున్నాడు ఎందుకు అక్షర రాదే ఏదానికన్నా ఎక్కడికి వస్తుంది జెండా అంటే ఒక రాజకీయ పార్టీ పవర్ కోల్పోయిన తర్వాత సహజంగా నిలబడుతుంది కానీ కేసీఆర్ పార్టీ నిలబడే పరిస్థితి లేదు అసలు దానికి బేస్ ఎక్కడిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించి అబు రోడ్ షోనా నలుగురు ఎన్టీఆర్ బొమ్మ గడికే ఒత్తురాడు అట్లా అయితే నేను చెప్దాం అనుకున్నా ప్రాంతీయ పార్టీ ఎందుకు నిలబడతలేదు అని అంటే కేసీఆర్ కు కేసీఆర్ పార్టీ నిలబడ్డది జై తెలంగాణ తెలంగాణ సెంట్రమ్ అని మన రాష్ట్రం మన రాష్ట్రం అయిపోయాయి అయితే వీళ్ళు చేసిన మోసం ఏంటంటే ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే మాట విడిచిపెట్టి అయిపోయింది బంగారు అని చెప్పిర బంగారు తునికాయ ఇంకెక్కడ దానికి కాపాడలే కొంచెం కూడా అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సిద్ధాంతము వాళ్ళకో కార్యకర్త వాళ్ళకో బ్యాక్గ్రౌండ్ దానికో వింగ్ అది దానికి పనిచేసేది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో ఉంది ఆ తర్వాత లౌకికవాద పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు సిద్ధాంతాలు ఆ ఈయనకి ఏ సిద్ధాంతం ఉంది ఏ సిద్ధాంతం అంటే బీస్ మీట్ లేకుండా పిల్లలు పోసే రెండోది ఏంటంటే పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే దోసుకునేటువంటి అవకాశం ఓన్లీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన పై స్థాయి వాళ్ళకి చూసుకున్నారు వాళ్ళు అదర్వైజ్ కింది స్థాయి పార్టీ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అంటే ఎప్పటి దగ్గర రానియలే పేరు కూర్చేసారు వాళ్ళని గట్టిగా లోల్లు పెడితే కార్పొరేటర్ కుర్చేసిరు అని మండల పార్టీ కురిచేసారు తప్ప ఆయనకి ఇక్కడ పరిపాలన భాగస్వామ్యం చేయలేదు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఓ పదిహేను ఏళ్ళు ఉద్యమంలో కొట్లాడి ఉన్న ఆశలు అమ్ముకున్నారు పదిహేను పవర్ ఉండి పవర్ ఉన్నా కూడా వాళ్ళు ఆశలు అమ్ముకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు సందర్భం వచ్చినప్పుడు బోసులుగా అప్పుడు ఉద్యమం చెప్తే ఈపు తను వాడేతి కేసులు వాడేవి జైల పాలేతి ఎకరాలకు ఎకరాలు అమ్ముకుంటుంది ఆ రోజున పరిస్థితి పోనీ పవర్ వచ్చినాక మాకేమన్నా వచ్చిందంటే పవర్ రాక ముందు రెండు ఎకరాలతో పవర్ వచ్చినా నాలుగు ఎకరాలు ఇంకా ఇంకా గమ్మ విషయం ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయాల్సింది కవిత కేసీఆర్ కు కవితకు బాండింగ్ ఎక్కువ ఉంటది ఎందుకంటే కూతురు కాబట్టి ప్రేమ ఎక్కువ ఉంటది కేసీఆర్ ఆత్మ అయినటువంటి కవితను పట్టకపోతే రాష్ట్రంలో ఎవ్వరికి పట్టింపు లేదు అన్నట్టు ఇక్కడ కూడా అక్కడ వెళ్ళిపోయింది అసలు ఎవడు పట్టించుకున్న పాపాన బోలే అసలు బాగా చేసిరు లేవే అంటారు ఆఖరికి ఈ నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ అలగబెట్టాలే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి గిన్న అలగబెట్టే ఆ బొమ్మ అంటుకొని పోయి తొడలు అంటించుకుంటట ఇదో పరిశాన అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చిన్న అలజడి లేదే కవితను చేస్తే రేపు పొద్దుగాల వంద శాతం ఇదే పరిస్థితి అంటే తెలంగాణ సమాజం ఏం చూస్తా ఉందంటే తప్పులు చేసిర్రు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా వీళ్ళు లంగ పనులు దొంగ పనులు చేసిన విషయాన్ని నమ్ముతా ఉన్నారు బహిరంగ సభలు కార్నర్ మీటింగ్లు కూడా మరో మూడు స్థానాలకు నువ్వు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇవి ఇది బిగిస్తాడు చూడరు ఏముండదు అక్కడే సికింద్రాబాద్ నుంచి పద్మరావు గౌడు నల్గొండ నుంచి కంచాల కృష్ణారెడ్డి భువనగిరి బార్లో త్యామ మల్లేషు పదహారు స్థానాలకు పూర్తయిన ఎంపిక హైదరాబాద్ కు ఖరారు గాని అభ్యర్థి అంటూ ఒక వర్తం ఇది అన్ని స్థానాలు ప్రకటించినట్టే హైదరాబాద్ కు ఉన్నా ఒకటే లేకుండా అన్నిటికి ఇచ్చినట్టే లెక్క అయితే ఐదుగురు ఐదుగురు బీసీలకు అవకాశం కల్పించిలే మరి వడి ప్రజాలకు ఏత్తారో తెలియదు కానీ దానికంటే ఎక్కువ ఇప్పుడు అనుకున్న టెన్షన్ చేస్తా ఈ పదహారు మంది లాస్ట్ కి ఫామ్ పట్టుకోపోయి నామినేషన్ ఎత్తారా కొంచెం నిలబడతారా తెలవబడతారా నామినేషన్ వేయడానికి ముందే జంప్ అయితారా ఏందన్న టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు ఆయనకు ఈసారి కుటుంబంలో ఒక్కరు కూడా తీసుకెళ్తాయి ఇది రెండో కీలకమైన అన్న చెప్తున్నా ఒక్కరు కూడా లేదు ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీ చేస్తలే పోటీ చేస్తలేదు అంటే అర్థం ఏంటంటే అరే భావి మా మాకు ఎవరు ఓటు వేయడానికి అడిగా అని అర్థం ఎప్పుడైనా కేసీఆర్ వేవో బిఆర్ఎస్ వేవో టీఆర్ఎస్ వేవో కొద్దిగా అంతున్నా కూడా ఆఖరికి అన్న కొడుకో తమ్ముని కొడుకో ఇంట్లో ఉన్న ముసల్దాన్ తీసుకొచ్చి కేసీఆర్ బీ ఫామ్ నామినేషన్ ఇస్తాడు కానీ ఎవరికి ఇలా బీ ఫామ్లు అంటే వాళ్ళకు అరే భావి ఇలా పని అయిపోయింది అని అర్థం